हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अक्षराभ्यासम ब्लॉग पड़ता चपा कदमी सो ई ब्लॉग अदेन मेमूं ब्लागन इधी नच्चे लाइक कमेंट मे फ्रेंड्स शेयर चयें। मैं इंटी बैलदेरा इपड़ टाइम वो 9:30 अलाकट इदे ब्लैक कलर बिल्डिंग कदा अदे फिनेक्स मॉल अन्ट प्रेजेंटे इपड़की बैठन चूसि अड़क वेल्पल वीडियो तीस पड़ता अला लास्ट वीडियो की चपा कदमी नच्चे तपकड़ा कमेंट कंटिव चेयला वा चपं प्लीजी। सो चाल मंदी 70-80 मेंबर्स चेसारन माटा पॉजिटिव रेस्पॉन्स इच्छारो चाला थैंक्स अंडी। इकड़ा मेट्रो स्टेशन ट्रैन चूपिस्तान चूडन मीकु स्टेशन वच्चिंदन कुंडा अंदुके आगिंदी। इदि वच्चेसि यशवंतपूर लो अन्नमाट। इदि स्टेशन पेरु एदो उंदि मर्चिपोयानु। अलागे ना व्लॉग कनुक नच्चिनट्लयिते मी फ्रेंड्स कि शेर चेयंडि। अलाने इंदुलो एमैना मात्लाडडानिकि कानी लेदंटे वीडियो क्लारिटी लेकपोयिना एमैना सरे कमेंट बॉक्स लो कमेंट चेसि चेप्पंडि। नेनु एक्कडैते मात्लाडलेदो अक्कड म्यूजिक पेडतानंडि। इदोच्चेसि 26th ने वेल्लामंडि मेमु 26th मार्निंग अन्नमाट। ఇక్కడ ఆ ప్లేస్ చూడగానే చాలా కూల్ గా అనిపిస్తుంది కదా। మేము చేసిన జర్నీ అంతా కూడా చాలా బాగుందండి, చాలా బాగుంది, ఎండగా ఏం లేదు। ఎక్కడ ఒక్కొక్క చోట ఉన్నా కూడా మబ్బు మబ్బుగానే ఉంది, మొత్తం క్లైమేట్ అంతా చాలా బాగుంది, ట్రావెలింగ్ ఈజీ అయ్యిందన్నమాట మాకు। తర్వాత 11:30 అనుకుంటా టీ కోసం ఆగాము। ఇక్కడ హల్లి మనే అంటే విలేజ్ థీమ్ హోటల్ అన్నమాట ఇది। ఇది వచ్చేసి మన ఈగ సినిమాలో విలన్ సుదీప్ ఉన్నారు కదా ఆయనకి సంబంధించిన హోటల్ అంట అది। లోపల నుంచి ఏం తీయలేదు, బయట టీ పాయింట్ దగ్గర టీ తాగేసి పక్కన వచ్చేసాం అన్నమాట। నిజంగా ఆ హోటల్ అయితే చాలా బాగుందండి, చూడటానికి బయట నుంచి చూడటానికి అంత బాగుంది। मन की इलते उद पेंकट अला आ थीम लनमट चाला बहुत होटल बैठ नीचे चूडा की लपल नीचे चूड़े बेल ले लपल की माकु टाइम लेदन मल्ल मेमु त्वर रीच कदा। सो अंदकनी इकडनी बैंगलूर नीचे 300-400 मैं वे श्रृंगेरी अन्ट। सो श्रृंगेरी अक्षराभ्यासम चेपिच्चा मा अब्बाई की। मन के बासरालो चेपिस्तारु, माकिदि दग्गरगा उंदी प्रेजेंट। सो अंदुकनी इक्कडिकि वेल्लामन्नमाट। अलाने ఈ రోడ్స్ ఇవన్నీ మీరు ఎప్పుడు చూడనే కాదండి, కానీ బ్లాగ్ కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నేను తీస్తున్నాను అన్నమాట। క్లైమేట్ చూసారంటే చాలా బాగుంది, నేను స్టార్టింగ్ లో ఒక పిక్ యాడ్ చేశాను చూసారు కదా, అక్కడైతే నిజంగా చాలా బాగుంది। మొత్తం అంతా కూడా ఇలానే ఉంది, కాకపోతే నా మొబైల్ లో కొన్ని క్లిప్ అనేవి మిస్ అయ్యాయి అన్నమాట। నాకు వీలైతే నెక్స్ట్ బ్లాగ్ లో ఆ క్లిప్స్ అనేది యాడ్ చేసి మిగిలిన బ్లాగ్ కంటిన్యూ చేస్తాను। మధ్యలో చాలా టోల్ గేట్లు కనిపించాయి, కానీ ఒకటైనా తీద్దాం అనేసి ఇక్కడ ఆన్ చేశాను అన్నమాట వీడియో। ఇక్కడ ఏమైందంటే ఫాస్ట్ ట్రాక్ సరిగా పని చేయట్లేదంట, సో ఒక వెహికల్ వెళ్ళిన తర్వాత గ్యాప్ ఇచ్చి వెళ్ళండి, లేదంటే మళ్ళీ టైం పడుతుంది కదా, మళ్ళీ అది రివర్స్ రావాలి।
ఆవిడదే చెప్తున్నారనమాట. మొత్తం అన్నీ అలానే ఉన్నాయంట. సో మా ముందు వెహికల్ వచ్చేసి బస్సు, అది అయిపోయింది. తర్వాత మాది కూడా అయిపోయింది. తర్వాత ఒక 3 అవర్స్ అలా అయిన తర్వాత లంచ్ కాగామన్నమాట. ఇది వచ్చేసి హాసన్కి చిక్మంగళూరుకి మధ్యలో ఉన్న హోటల్ అన్నమాట. ఇది చాలా బాగుందండి హోటల్ అయితే. మధ్యలో ఇంకేమీ హోటల్స్ ఉండవు మనం వెళ్ళే జర్నీలో, మళ్ళీ సిటీకి వెళ్తే తప్ప. ఇక్కడ చిన్న చిన్న హౌసెస్లో కూడా వాళ్ళు తెచ్చి సర్వ్ చేస్తారనమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కానీ అక్కడికి వెళ్ళి తిని టైం స్పెండ్ చేసే అంత టైం లేదు మాకు, కాబట్టి నార్మల్గా బయట తినేసామన్నమాట. ఇక్కడ మేము 2 వెజ్ బిర్యానీ అలానే 2 దాల్ కిచిడి, 1 కర్డ్ రైస్ ఆర్డర్ చేసాం. అది చాలా తక్కువ క్వాంటిటీ వస్తుందండి. 1-2 బౌల్స్ అయితే కానీ ఒకరికి సరిపోదన్నమాట, అంత తక్కువ క్వాంటిటీ వస్తుంది. ఈ వీడియో నేను తీయలేదండి, మా యశ్వంత్ తీశాడు. మొత్తం అంతా చూపిస్తాను అన్నాడన్నమాట. ఫస్ట్ టైం కదండి, ఏమైనా తప్పులు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి, ఎలా తీయాలి ఏంటి అన్నది కూడా. అక్కడ ఫ్రంట్ వాళ్ళని నేను తీయలేదు, ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు మా ముందు. అంతే, అది అయిన తర్వాత ఇంక మళ్ళీ స్టార్ట్ అవ్వమన్నమాట. అక్కడ బిల్ వచ్చేసి 800-900 సంథింగ్ అయిందంట. తిన్న తర్వాత ఇంకా మళ్ళీ వెళ్తా ఉన్నా. క్లైమేట్ నిజంగా అంటే చాలా చాలా బాగుందండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఆ హోటల్లో ఫుడ్ ట్రై చేయండి, బాగుంది. మన సైడ్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ బాగుంది. వెజ్ బిర్యానీ అయితే బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత మళ్ళీ సిటీకి ఎంటర్ అయ్యాం. ఇప్పటి నుంచి ఉందండి, నిజంగా అసలు చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. అప్పటికే చిన్నగా చినుకులు పడేది, అప్పటికే మబ్బు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం జర్నీ అంతా కూడా. ఇదంతా కూడా ఇప్పుడు మనం కొండెక్కి దిగి ఎక్కి దిగి అలానే ఉంటుంది. కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది నా దగ్గర ఉన్నవి పెట్టాను. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదండి, మర్చిపోకుండా తప్పకుండా అప్లోడ్ చేస్తాను. తర్వాత ఈ బ్లాగ్ కూడా ఎలా ఉంది ఏంటనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ బ్లాగ్ కూడా ఉంది, అది పెడతాను. ఇది బాగుంది అని మీ రెస్పాన్స్ ఎలా వచ్చిందో దాన్ని బట్టి. ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తా నాకండి. ఇది ఈ పిక్ చూసారు కదా, ఇందులో ఏంటంటే బాగా పొడవుగొన్న చెట్లు వచ్చేసి 6 ఇయర్స్ వరకు అవి అలానే ఉంటాయంటండి. 6 ఇయర్స్ తర్వాత వాటిని కట్ చేస్తారంట, అవి దారుమందలకు యూజ్ చేస్తారంటండి. తర్వాత ఆ చెట్లకి ఆనుకునున్న పాదు ఉంది కదా, అది వచ్చేసి మిరియాలు అంటండి. ఒక్కొక్క టైంలో తమలపాకులు కూడా వేస్తారంట. ఆ కిందంతా కూడా కాఫీ అన్నమాట, అంటే అట్ ఎ టైం 3 వేశారు. అప్పుడు ఒక లోడ్ కనిపించింది కదా, దానికి సంబంధించిన లోడ్ అన్నమాట. 6 ఇయర్స్ తర్వాత అవి అంతగా అవుతాయంట. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ కాఫీ స్మెల్ అన్నమాట, భలే వచ్చింది నిజంగా. ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి క్లైమేట్ని. బెంగళూరుకి దగ్గరగా ఉంది కాబట్టి చాలామంది వీకెండ్స్లో ఇక్కడికి వచ్చి 2 డేస్ అలా ఉండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వెళ్తారంటండి. వాళ్ళకి హోమ్స్టే లాంటివి కూడా అవైలబుల్గా ఉంటాయంట, ఎందుకంటే ఇక్కడ
ఉండే వాళ్ళందరికీ కూడా 25 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు అలా ఉంటాయంటండి. అందులోనే వాళ్ళు ఒక మంచి ప్లేస్లో హోమ్స్టే లాంటివి ఏర్పాటు చేసి ఉంచుతారంట. చాలా ప్లేస్లు ఉన్నాయండి ఇక్కడ చూడాల్సినవి. మేము ఆన్ ది వేలో చూద్దాం అనుకున్నాం కానీ మాకు టైం లేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏవో కొన్ని చూసి వెళ్ళిపోయామన్నమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అక్కడ ఒకటి చూపించాను కదా, అది వచ్చేసి వక్క అంటండి. టెంపుల్కి రీచ్ అయిపోతున్నాం అన్నమాట. అక్కడ ఒకటి ఉంది చూడండి, అది హోమ్స్టే లాంటిది అనమాట, అలా పెడతారంట. అంటే వాళ్ళు వచ్చేసి పై ఫ్లోర్లో ఉండి వీళ్ళకి కింద ఫ్లోర్లో అరేంజ్ చేసి, లేదంటే వీళ్ళ కింద ఫ్లోర్లో ఉండి వాళ్ళ పై ఫ్లోర్లో అరేంజ్ చేసి అలా చేస్తారంట అండి. సపరేట్గా కూడా ఉంటాయంట. చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయండి ఇక్కడ. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇటువైపు వచ్చినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మొత్తం అన్నీ కూడా చూసి వెళ్ళండి. ఇప్పుడు టెంపుల్కి వే అటన్ ఉంది కదా, సో అటు తిప్పారనమాట కారు. అక్కడ వీడియో తీయలేదు, ఫోటో యాడ్ చేస్తాను అందుకే. ఇది వచ్చేసి తుంగానదంట, అంటే ఇంకొంచెం ఎదరికెళ్తే తుంగభద్ర భద్ర కూడా కలిసి రెండు కలిపి తుంగభద్ర నది అవుతుందంట అండి. అది కనిపిస్తుందంట కొంచెం ఎదురుకు వెళ్తే. శృంగేరి అనమాట మేము వచ్చింది, రీచ్ అయిపోతున్నాం టెంపుల్కి. ఇదంతా కూడా తుంగానది. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 7:30 కల్లా అక్షరాభ్యాసం చేపిస్తారంటండి. అంటే మనం నైట్ నుంచి ట్రావెల్ చేయాలి, సో అందుకే ముందు రోజు వెళ్ళామన్నమాట. 27th వాడికి అక్షరాభ్యాసం చేపించాము. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే శృంగేరి పార్ట్2 కూడా ఉంది, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్, అదే అన్నమాట. పక్కనే రూమ్స్ అవైలబుల్గా ఇస్తారు. ఈ పైన అంతా కూడా విలేజ్. మళ్ళీ ముందు రోజే వచ్చేస్తారంటండి ఎవరైనా ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు, అప్పటికప్పుడు వస్తారంట. లేదంటే ముందు రోజే వచ్చి ఉంటే మనకి టైంకి అవుతుంది అన్నమాట. మేము అక్కడికి ఏ టైంకి రీచ్ అయ్యాం, టెంపుల్కి వెళ్ళి వాడికి అక్షరాభ్యాసం చేపించామా లేదా, అసలు రూమ్ తీసుకున్నామా లేదా, మధ్య మధ్యలో ఏమేమి ఎదురయ్యాయి అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.